हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल रत्ना विजय कुकिंग व्लॉग्स। ई रोज नेन चेयबोये रेसिपी चिकेन फ्राई पीस बिर्यानी अंडी। ओके फ्रेंड्स, ओक चिन्न रिक्वेस्ट, अंदरू रेसिपीस चाला बागा चूस्तुन्नारंडी कानी सब्सक्राइब चेसुकोवट्लेदु, प्लीज अंदरू सब्सक्राइब चेसुकोंडी, मरिन्नी मंची रेसिपीस चेयडानिकी प्रोत्साहिंचंडी। ओके अंडी, मुंदुगा हाफ केजी चिकेन तीसुकुन्नानंडी। रुचि की सरिपड़ा साल्ट वेसुकोवाली, ओक हाफ स्पून पसुपु वेसुकोवाली, ओक स्पून जीलकर्र पोड़ी वेसुकोवालंडी, ओक स्पून धनियाल पोड़ी वेसुकोवाली, ओक स्पून मिरियाल पोड़ी वेसुकोवाली, ओक स्पून गरम मसाला पोड़ी वेसुकोवाली, स्पून अल्लम वेलुल्ली पेस्ट वेस्तुन्नानंडी, कोद्दिगा निम्म रसम वेसुकोवाली, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి, ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా పుదీనా వేసుకోవాలి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను, చిన్న సైజ్ అండి, రెండు తీసుకున్నాను, కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి, ఒక స్పూన్ నార్మల్ గా మనం ఇంట్లో వాడే కారపొడి వేసుకోవాలండి, ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా, ఒక స్పూన్ ఇది వేసుకుంటున్నా। ఓకే అండి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫైనల్ గా। ఓకే, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి। चिकेन की मొత్తం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి। ఓకే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని పక్కన పెట్టిసి మారినేట్ చేసుకోవాలండి। ఓకే అండి, మూత పెట్టేసుకోవాలి। ఓకే అండి, ఈ కప్పు తోని 3 కప్స్ రైస్ తీసుకున్నాను, ఈ బాస్మతి రైస్ ని ఇప్పుడు నానబెట్టుకోవాలి। ఓకే అండి, 2 టైమ్స్ అయితే వాష్ చేశాను, ఇప్పుడు దీంట్లో నానడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి। రైస్ ఈ రైస్ ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలండి। ఓకే అండి, చికెన్ హాఫ్ ఎన్ అవర్ అవుతుంది నానబెట్టి, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఓకే అండి, ఒక 2 ఇలాచీ వేసుకోవాలి, ఒక 3 లవంగాలు వేసుకోవాలి, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి, ఒక మరాఠీ ముగ్గ వేసుకోవాలి, ఒక నల్ల ఇలాచీ వేసుకోవాలి, ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి। ఓకే అండి, అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి। ఓకే అండి, ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు। ఓకే అండి, వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఓకే అండి, ఈ ఫ్రై ఈ चिकेन फ्राई अने मूत पेटकने फ्रई चवाली मत पीसेस अभी बाग फ्रई अेट फ्रई चवाली मीडियम फ्लेम पेको फ्रई चवाली। ओके अंडी, चिकेन फ्राई अच्छे उड़की इप्ड दी पक्न पेवाली चिकेन फ्राई अवडानिकि कोद्दिगा टाइम पड़ता निदानंगा वेयिंचुकोवाली दीन्नि। ओके
ఓకే అండి, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాం. ఓకే అండి, ఇప్పుడు రైస్ ఉడికించుకోవాలి. దానికి ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఓకే అండి, ఒక మరాఠీ ముగ్గ వేసుకోవాలి. ఒక బ్లాక్ ఇలాచి వేసుకోవాలి. 2 నార్మల్ ఇలాచి వేసుకోవాలి. 4 అక్కల దాల్చిన చెక్కలు వేసుకోవాలి. 3 లవంగాలు వేసుకోవాలి. కొద్దిగా జాపత్రి వేసుకోవాలండి. 1 స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. కొద్దిగా సాజీర వేసుకోవాలి, 1/2 స్పూన్. పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిలు కోసిలా వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ వేసుకోవాలండి. దీన్ని ఓకే అండి, ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. ఓకే అండి, రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, 4.5 కప్స్ వాటర్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం 1/2 అవర్ నానబెట్టుకుంటాం కదా రైస్, అందుకే 4.5 కప్స్. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేసుకున్నాను. ఓకేనండి, రైస్ ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, రైస్ అయితే ఉడికిందండి. ఇప్పుడు మనం దీనిపైన ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఓకే అండి, చికెన్ ఫ్రై వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పై నుంచి కొద్దిగా. ఓకే అండి, పై నుంచి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఓకే అండి, నెయ్యి వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఓకే అండి, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా అయిందో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఎంత బాగొచ్చిందో బిర్యానీ. అయితే చాలా ఎక్సలెంట్గా స్మెల్ వస్తుందండి, బిర్యానీ వాసన అయితే చాలా చాలా బాగొస్తుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగైంది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, పీసెస్ కూడా చాలా బాగా ఫ్రై అయినాయండి. చూడండి, దీనికి వేరే గ్రేవీ ఏం అవసరం లేదండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి వేరే గ్రేవీస్ ఏం అవసరం లేదండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.